అది సప్తమోధ్యాయ. ఓ జనక మహారాజా, కలికాలంలో ఈ కల్మషాలన్నీ నశించి కార్తీక మాసంలో పుష్పార్చన దీప విధానాన్ని చెబుతాను విను. కార్తీక మాసంలో కలికాలంలో ఉండే దోషాలన్నీ పోవాలంటే కార్తీక మాసంలో ఏ ఏ పుష్పాలతోటి భగవంతుని అర్చించాలో పుష్పార్చన విధానం నీకు తెలియజేస్తాను అని చెబుతూ ఉన్నారు సప్తమోధ్యాయంలో. ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలముల చేత పూజించడం వలన కమలాసి అయినటువంటి లక్ష్మీదేవి ఆ భక్తుల ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుంది. తులసి దళాలతో గాని, జాజి పువ్వులతో గాని, మారేడు దళాలతో గాని పూజించేవారు తిరిగి ఈ భూమిపై మళ్లీ జన్మించరు. ఎవరైతే ఈ కార్తీక మాసంలో భక్తియుక్తులై పండ్లు దానం చేస్తారో ఆ ఫలదానాల వల్ల సూర్యోదయానికి చీకట చెదిరిపోయినట్లుగా ఉసిరి చెట్టు క్రింద విష్ణువును ఉసిరికాయతో పూజించిన వారి చీకట చెదిరినట్లుగా వాళ్ళ పాపాలన్నీ చెదిరిపోతాయి. అదే కార్తీక మాసంలో టండి ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతోటి పూజ చేస్తే యముడు కూడా వాళ్ళకి చూడలేటండి. అటువంటి శక్తి ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలతోటి శాలిగ్రామంతో అర్చన చేస్తే అంత పుణ్యం కలుగుతుంది. ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనం చేసేవారి మహాపాతకాల సహితం మట్టి కలిసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద శాలిగ్రామాన్ని పూజ చేస్తూ పూజ చేసినటువంటి వారు వైకుంఠాన్ని పొందుతారు. ఎవరైతే కార్తీక మాసంలో విష్ణాలయంలో మామిడాకుల తోరణాన్ని కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతో గాని, అరటి స్తంభాలతో గాని మండపాలు కట్టేవాళ్ళు వైకుంఠంలో విష్ణు సమీపాన్ని పొందుతారు. ఎవరైతే శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తారో అశ్వమేధ యాగ ఫలితాన్ని పొందుతారు. విష్ణువుకి ఎదురుగా దీపము, జపము, దాన హోమాదులు దేవతార్చన చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠంలో సుఖంగా ఉంటారు. కార్తీక మాసంలో స్నానం చేసి తడిబట్టతోనూ వాని పొడిబట్టను దానం చేసేటువంటి వారికి 10,000 అశ్వమేధ యాగ ఫలాన్ని పొంది తడిబట్టతో ఉన్నటువంటి వాళ్ళకి కొత్తవి పొడిబట్టలు దానం చేయాలట. ఆలయ శిఖరంపై ధ్వజారోహణ చేసేవారి పాపాలు గాలికి తుమ్ము వలె ఎగిరిపోతాయి. అంటే దేవాలయంలో ధ్వజము అంటే ధ్వజస్తంభాన్ని కనుక ప్రతిష్ఠ చేసినట్లయితే గాలికి దుమ్ము ఎలా ఎగిరిపోతుందో అలా వాళ్ళ పాపాలన్నీ అనేక జన్మల్లో పాపాలు ఎగిరిపోతాయట. నల్లని లేక తెల్లని అవిసె పూలతో హరిని పూజ చేసిన వారికి 10,000 యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసమందలి ఏ స్త్రీ అయితే బృందావనంలో గోమయముతో అలికి పంచరంగులతోను శంఖ పద్మ స్వస్తికాది రంగవళ్ళులు తీర్చిదిద్దుతుందో ఆమె విష్ణువునకు ప్రియురాలవుతుంది. కార్తీక మాసం దేవాలయం ముందు కానీ, బృందావనం అంటే తులసికోట దగ్గర కానీ 5 రంగులతోటి ముగ్గులు చక్కగా శంఖము, చక్రము, స్వస్తిక్కు, ఓంకారం ఇలా ఈ ముగ్గురు కనుక ఎవరైతే తులసికోట దగ్గర బృందావనం దగ్గర ఎవరైతే నెల రోజులు పెడుతుందో మరో జన్మలో విష్ణుకు ప్రియురాలవుతుంది ఆవిడ. విష్ణు సన్నిధిలో నందాదీపాన్ని అర్చించడం వల్ల కలిగే పుణ్యాన్ని 1,000 నోళ్లతో ఆదిశేషుడికైనా సాధ్యపడేది కాదు. అంటే దేవాలయంలో, శివాలయంలో కాని, విష్ణాలయంలో కాని ఆరకుండా నందాదీపం ఆనందంగా వెలిగేటువంటి దీపమే నందాదీపం. అంటే 24 గంటలు 365 రోజులు వెలుగుతూ ఉంటుంది. ఆ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తూ ఉంటారో విష్ణుమూర్తి దగ్గర ఉండే ఆదిశేషుడు కూడా ఇంత పుణ్యం వస్తుందని చెప్పలేడు. పైగా ఆయన కూడా పొగుడుతాడట, అంత పుణ్యం కలుగుతుందంటే. ఈ కార్తీక మాసంలో శివునికి జిల్లేడు పువ్వులతో పూజించేవాడు దీర్ఘాయువై అంచెమందు మోక్షాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో జిల్లేడు పువ్వులతో కనుక శివాలయంలో శివుణ్ణి అర్చిస్తే కనుక ఆయువు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి దీర్ఘాయువు కలుగుతుంది. అంతేకాకుండా కార్తీక మాసంలో జిల్లేడు పువ్వులతో శివుణ్ణి పూజించడం వల్ల మోక్షాన్ని పొందుతారు. విష్ణాలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరిమందిరంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. విష్ణాలయంలో మండపం ముఖ మండపం ఉంటుంది కదా, ఆ ముఖ మండపాన్ని కనుక మామిడాకులతోటి అరటి స్తంభాలు, అరటి చెట్లు కట్టడం, అలాగే పుష్పాలతోటి అలంకరించడం చేస్తే వాళ్ళు వైకుంఠంలో స్థిరంగా ఉండగలుగుతారు. హరికి మల్లె పువ్వులతో పూజించే వారి పాపాలన్నీ సర్వనాశనం అయిపోతాయి. మల్లె పువ్వులతో కనుక శ్రీమన్నారాయణ మూర్తిని కనుక పూజించినట్లయితే వాళ్ళ పాపాలను నశించిపోతాయి. తులసి గంధము శాలిగ్రామాలతో పూజిస్తే కనుక వారు వైకుంఠాన్ని పొందుతారు. శాలిగ్రామాన్ని గంధం చక్కగా అద్ది తులసీదళాలతో కనుక అర్చించినట్లయితే, పటికబెళ్ళ నివేదన చేసినట్లయితే వాళ్ళు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నృత్యం చేసినట్లయితే వారి యొక్క సర్వపూర్వ సంచితమైన పాపాలన్నీ నశించిపోతాయి. శివాలయంలో కానీ, విష్ణాలయంలో కానీ భరతనాట్యం కనుక చేసినట్లయితే, నృత్యాన్ని కనుక చేసినట్లయితే వాళ్ళ పాపాలన్నీ కూడా, పూర్వజన్మల్లో చేసిన పాపాలు కూడా నశించిపోతాయి. అంతేకాదు, భక్తియుక్తులై అన్న సంతర్పణ చేసేవారి పాపాలు గాలికి మంచు తునకలలా ఎగిరిపోతాయి. ఎవరైనా సరే కార్తీక మాసంలో మనం ఇందాక చెప్పుకున్నాం కదా వనసమారాధన అని,
వనంలో అన్న సంతర్పణ వనభోజనాలు అన్న సమారాధన చేసేటువంటి వాళ్ళు గాలికి దుమ్ము ఏ విధంగా ఎగిరిపోతుందో వాళ్ళు అనేక జన్మల్లో చేసిన పాపాలు ఈ జన్మలో చేసిన పాపాలన్నీ కూడా అలా పోతాయి అని చెబుతున్నారు. ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానం అంటే తిలదానం మహానదీ స్నానం బ్రహ్మపత్ర భోజనము ఆచరించాలి. కార్తీక మాసంలో చేయవలసిన నియమాలు ఏమిటంటే తిలదానం చెయ్యాలి, ప్రతిరోజు కూడా నదీ స్నానం చెయ్యాలి, కనీసం నెల రోజుల్లో ఒకటి రెండు రోజులైనా నదికి వెళ్ళి స్నానం చేయాలి, బ్రహ్మపత్ర భోజనము అరిటాకులో కానీ విస్తరాకులో మాత్రమే భోజనం చేయాలి, ఏ విధమైన పాత్రల్లో భోజనం చేయకూడదు. కార్తీక మాసం నెల రోజులు కూడా ఆకులోనే భోజనం చేయాలి, పత్ర భోజనమే చేయాలి. అలా చేయడం వల్ల చాలా మంచిది అని చెప్పి చెబుతున్నారు. ఈ నాలుగు కూడా ఆచరించాలి, ఇది ధర్మం. కార్తీక ధర్మాల్లో ఈ నాలుగు కూడా ధర్మాలని చెప్పారు. అంతేకాకుండా స్నానాదులు ఆచరింపని వారు లోభి అయి యథాశక్తి చేయలేని వారు 100 జన్మలు శునకముగాను కడపటి జన్మ చండాలులయోను జన్మిస్తారు. ఇలా స్నానం చేయకుండా, ఆకులో భోజనం చేయకుండా, నువ్వుల దానం చేయకుండా, దీపం వెలిగించకుండా, దీపదానం చేయకుండా, సాలిగ్రామదయానం దానం చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు శూన్యులు, వాళ్ళు భక్తిహీనులు. మరు జన్మల్లో వాళ్ళు గాడిదిలిగాను చండాలులుగాను శునకాలుగాను పుడతారు అని చెప్పారు. అంతేకాకుండా కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించేవారు సూర్యమండలాన్ని ఛేదించుకుని స్వర్గానికి వెళ్తారట. కదంబ పుష్పాలు చాలామంది అమ్మవారికే అనుకుంటారు, కానీ శ్రీమన్నారాయణమూర్తికి కూడా చాలా ఇష్టంటండి. శ్రీహరికి కదంబ పుష్పాలతో కనుక అర్చించినట్లయితే సూర్యమండలాన్ని ఛేదించుకుని వాళ్ళు అంటే సూర్యలోకానికి వెళ్ళి అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళిపోతారటండి. పద్మాలతో పూజించిన వారు చిరకాలము సూర్యమండలంలో నివాసం ఉంటారు. పద్మాలతో కనుక సూర్యుడిని కనుక శ్రీమన్నారాయణమూర్తిని అర్చించినట్లయితే సూర్యలోకంలో నివాసం ఉంటారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఎవరైతే అవిసె పువ్వులతోటి మాలతో తాము ధరించి తదుపరి ఆ అవిసె పువ్వుల మాలికలు శ్రీహరిని పూజిస్తారో వాళ్ళు స్వర్గాధిపతులవుతారు అని తులసి దళములతో విష్ణువును పూజించి వనిత వైకుంఠాన్ని పొందుతారు అని చెప్పారు. భగవంతుడికి అవిసె పువ్వుల మాలను గుచ్చి చక్కగా ఆయన మెడలో వేసి ఆ నిర్మాల్యాన్ని కనుక వాళ్ళు ధరించినట్లయితే ఆ మరునాడు వాళ్ళు శ్రీహరితో వైకుంఠంలో వాళ్ళు స్వర్గాన్ని పొందుతారు అని చెప్పారు. ఒక ఆసక్తికరమైన ఇతిహాసం చెబుతాను విను అని చెప్పి వశిష్ఠుల వారు 7వ అధ్యాయంలో ఈ యొక్క విధానాన్ని ఒక కథను చెబుతూ ఉన్నారు. కార్తీకే భానువాసరేతు స్నాన కర్మం సమాచరేత్ మాస స్నానేన తత్పుణ్యం యత్ పుణ్యం తత్ పుణ్యం లభతే నృపః. ఏమంటున్నారంటే కార్తీకే భానువాతరేతు స్నాన కర్మం సమాచరేత్ మాస స్నానేన యత్ పుణ్యం తత్ పుణ్యం లభతే నృపః అంటున్నారు. అంటే కార్తీక మాసంలో ఆదివారం నాడు కానీ లేదా శుక్రపాడ్యము నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ సంకల్ప రహితంగా ప్రాతస్నానం ఆచరించడం వల్ల కూడా ఆయా మాస స్నాన పుణ్యం లభిస్తుంది. అంటే కార్తీక మాసం నెల రోజులు కూడా స్నానం చేయడానికి శక్తి లేకపోతే, అనారోగ్యంగా ఉంటే కనుక, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కాదు అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు, చెయ్యలేని శక్తి లేని వృద్ధులైతే కనుక కార్తీక మాసంలో సోమవారం నాడు కానీ లేదా ఒక ఆదివారం నాడు కానీ మొదటి రోజుని ఆఖరి రోజుని అంటే పాడ్యమి నాడు అమావాస్య నాడు కానీ సంకల్పం ఉన్నా లేకపోయినా ఏకాదశి రోజుని కానీ పౌర్ణమి రోజుని కానీ ఇలా ఈ దినాలలో కనుక స్నానం చేసి దీపం వెలిగించుకున్నట్లయితే, కార్తీక పురాణం వినగలిగినట్లయితే, లేదా కనీసం స్నానం చేసి దీపం పెట్టుకున్న ఆ మాసం స్నానం చేసిన ఫలితం పుణ్యం వాళ్ళకి లభిస్తుంది. ఆ పాటి శక్తి కూడా లేనటువంటి వాళ్ళు కార్తీక మాసం నెల రోజులు కూడా సంపూర్ణంగా కార్తీక పురాణాన్ని చదవడం కానీ వినటం వల్ల కూడా స్నాన ఫలితం వాళ్ళకి దక్కుతుందిటండి. మహిష, కార్తీక మాసంలో వెలిగించే దీపాలు చూసి ఆనందించేవారు పాపాలను నశించిపోతాయి. కార్తీక మాసంలో విష్ణు పూజార్థి అయి ఇతరులకు సహకరించేవారు స్వర్గాన్ని పొందుతారు. తాము స్వయంగా సంకల్పపూర్వకంగా విష్ణువును పూజించేవాళ్ళు అవయవ పదాన్ని పొందుతారు. కార్తీక మాసంలో సాయంకాలంలో దేవాలయంలో శివ విష్ణు స్తోత్రాలు పఠించేవారు కొంతకాలం స్వర్గలోకంలో ఉండి అనంతరం ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరిస్తూ ఉంటారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. ఎవరైతే కార్తీక మాసంలో హరిహరులను స్మరించకుండా ఉంటారో అటువంటి వాళ్ళు కూడా 7 జన్మల పాటు నక్కలగా పుడతారు. ఇందులో ఏ విధమైన సందేహం కూడా లేదు అని 7వ అధ్యాయంలో వశిష్ఠుల వారు చెప్పారు. అదా కార్తీక పురాణ మహత్యమందలి 7వ అధ్యాయ సమాప్త.